హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం బజాజ్ షోరూమ్ టూర్ చేయబోతున్నాం. దీంట్లో అన్ని బైక్స్ని కూడా మనం కవర్ చేద్దాం, అలాగే అన్ని బైకుల యొక్క ఆన్ రోడ్ ప్రైజ్ అయితే మాత్రం ఎగ్జాక్ట్లీ తెలుసుకుందాం. సో మీకు ఏ బైకు దీంట్లో ప్రైజ్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారో మీకైతే మాత్రం ఒక చిన్న హెల్ప్ చేసినట్టుగా అవుతుందని నా చిన్న ప్రయత్నం. సో మీకు ఈ వీడియో కంపల్సరీ నచ్చుతుంది. సో మనమైతే మాత్రం ప్రతి బైక్ ఆన్ రోడ్ ప్రైజు పర్ఫార్మెన్స్ అయితే చూద్దాము. మొదటిగా మనం ప్లాటినా గురించి అయితే తెలుసుకుందాం. మనం చూసినట్లుగా అయితే ప్లాటినా 100cc వచ్చేసరికి మనకి కేవలం కూడా మంచి మైలేజ్ కోసమే రెడీ చేయబడింది. ఇది బరువులు మోయటానికి, పల్లెటూరులో తిప్పుకోవడానికి స్ట్రాంగ్ బైకు అని చెప్పకపోయినప్పటికీ కూడా మనకి మెయిన్గా దీని మీద మంచి మైలేజ్ అయితే పొందొచ్చు. లాంగ్ డ్రైవ్స్కి మనం తిరిగేటప్పుడు ఒక మంచి మైలేజ్ అయితే దీని నుంచి పొందొచ్చు. సో ఎవరైతే డైలీ కమ్యూటర్స్ ఉంటారో, ఎవరైతే బైక్ మనల్ని పోషించాలి అనే ఉద్దేశంతో ఉంటారో, వాళ్ళైతే మాత్రం ప్లాటినాని హ్యాపీగా తీసుకొని పోవచ్చు. దీని ప్రైజు ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 82,840 రూపాయలు ఆన్ రోడ్ ప్రైజ్ అన్నమాట. అన్ని ట్యాక్సెస్ దీంట్లోనే ఉంటాయి. మీరు బజాజ్ షోరూమ్, ఒంగోలు బజాజ్ షోరూంలో కనుక కొన్నట్టుగైతే 81,840 రూపాయలకి అయితే ఈ బైక్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. 1,000 రూపాయలు అడిషనల్గా డిస్కౌంట్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఒక మంచి మైలేజ్ బైక్ కావాలనుకున్నట్లయితే మనం ప్లాటినాతో హ్యాపీగా మంచి మైలేజ్ అయితే పొందొచ్చు. అప్రాక్సిమేట్లీ 70 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఈజీగా వస్తుంది. అలాగే మనకి దీంట్లో మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. బైక్కి పెద్దగా మెయింటెనెన్స్ కూడా ఏం అవ్వదు. అలాగే మనకి దీంట్లో వచ్చేసరికి హెచ్ డిస్క్ అనే కొత్త మోడల్ వచ్చింది. ఈ హెచ్ డిస్క్లో వచ్చేసరికి ఫ్రంట్ వీల్స్ కూడా మనకి ఎన్ఎస్ మోడల్లో ఉండేటువంటి వీల్స్ అయితే, ఎలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని ఆన్ రోడ్ ప్రైజ్ ప్లాటినా హెచ్ డిస్క్ ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చేసరికి 92,100 అన్నమాట. దీనికి 1,000 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మన లిస్ట్లో CT 110X అన్నమాట, బజాజ్ CT 110X. ఇది పక్కా ఆఫ్ రోడింగ్ బైకు. మనకి ఏదైతే విలేజ్ సెగ్మెంట్ బైక్ అన్నమాట, విలేజ్లో మనకు ఉండే టఫ్ రోడ్స్లోను, అలాగే మనకి ఆఫ్ రోడింగ్ కానీ, మనకి ఏదైనా బరువులు ఏదైనా క్యారీ చేయడానికి కానీ, పర్టికులర్గా పల్లెటూరులో మనకి ఉండేటువంటి పొలం పనుల కోసం అయితే రెడీ చేయబడింది. దీని టైర్స్ కూడా మనకి బ్యాక్ సైడ్ టైర్స్, సస్పెన్షన్ కూడా మనకి డబుల్ స్ప్రింగ్ సస్పెన్షన్ వస్తుంది. బ్యాక్ సైడ్ టైర్ కూడా మనకి ఆఫ్ రోడ్కి తగ్గట్టే టైర్స్ కూడా హెవీ గ్రిప్ టైర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ మనకి LED అయితే DRL ఉంది. అలాగే మనకి హెడ్ ల్యాంప్ వచ్చేసరికి హాలోజన్ ఉంటుంది. దాని మీద మనకి గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ కూడా మనకి ఒక మంచి మైలేజ్ అయితే మాత్రం ఇవ్వగలుగుతుంది. దీని ప్రైజ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ ఆన్ రోడ్ ప్రైజ్ 86,700 రూపాయలు ఆన్ రోడ్ ప్రైజ్, 1,000 రూపాయలు తక్కువగా 85,765 రూపాయలకి ఒంగోలు బజాజ్ షోరూంలో అయితే అవైలబుల్ ఉంది. బజాజ్ నుంచి మనం చూడబోయే నెక్స్ట్ వచ్చేసరికి పల్సర్ 125 అన్నమాట. దీంట్లో లేజర్ ఎడిషన్ అని కొత్త ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. ప్రజెంట్ అన్ని షోరూమ్స్లో కూడా లేజర్ ఎడిషన్ అవైలబుల్గా ఉంది. దీంట్లో మనకి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మంచి గ్రాఫిక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి స్ప్లిట్ సీట్ వేరియంట్, ఒకటి వచ్చేసరికి నార్మల్ సీట్ వేరియంట్. స్ప్లిట్ సీట్ వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్లీ ఆన్ రోడ్ ప్రైజ్ 1,15,790 రూపాయలు, అలాగే నార్మల్ సీట్ వచ్చేసరికి 1,12,127 రూపాయలు. ఇది వచ్చేసరికి మనకి ఆన్ రోడ్ ప్రైజు. దీంట్లో 1,000 రూపాయలు అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అలాగే మనకి నెక్స్ట్ దీంట్లో సెకండ్ వచ్చేసరికి డ్రమ్ వేరియంట్. డ్రమ్ వేరియంట్ వచ్చేసరికి దీంట్లో 1,07,100 అయితే పడుతుంది. అలాగే స్ప్లిట్ సీట్లో డ్రమ్ అయితే మాత్రం 1,09,260 రూపాయలు అయితే పడుతుంది. సో ఇవి అన్నీ కూడా ఆన్ రోడ్ ప్రైజెస్, దీంట్లో అన్ని ట్యాక్సెస్ కలుపుకొని. సో దీంట్లో మనకి 125cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక బెస్ట్ ఇంజిన్ అని చెప్పొచ్చు 125cc లో. మనకి క్వాలిటీ వైజ్ అయితే మాత్రం, బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ఎక్కడా కూడా 125 రాజీ పడకుండా అయితే ప్రొవైడ్ చేశారు. కానీ మై పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ కొంచెం ప్రైజెస్ అయితే మాత్రం డౌన్ అయితే బాగుందని నా పర్సనల్ ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పల్సర్ అయితే మాత్రం ఒక స్టాండర్డ్ వేరియంట్, దీంట్లో ఆ ప్రైజెస్ అయితే మాత్రం ఈజీగా తీసుకెళ్ళిపోతారు. పల్సర్ని యూజ్ చేసే వాళ్ళు ఎవరు కూడా మనకేంటంటే ప్రైజెస్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది అన్నమాట వేరే చేయడం. ఈజీగా అయితే కనెక్ట్ అయిపోతారు. సో బ్యాక్ సైడ్ టైర్ కావనివ్వచ్చు. అలాగే మనకి మనం చూస్తున్న ఏదైతే చైన్ ప్యాడింగ్ ఉందో, ఆ ప్యాడింగ్ అనేది 125లో ప్రొవైడ్ చేయడం మంచి విషయం అయింది. సో కొంచెం మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది. సో దీంట్లో వచ్చేసరికి మనకి షార్ప్ కలర్స్ అయితే ఈసారి మనం అయితే చూడొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం. అలాగే మనకి డైరెక్ట్గా ఇంజిన్ గార్డ్ కూడా వీళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. బజాజ్ నుంచి ఒక బెస్ట్ బైక్ ఏదైనా ఉందంటే పల్సరు. పల్సర్ ఫ్యామిలీ చిన్నది కాదు. పల్సర్లో NS ఉంటుంది. పల్సర్లోనే మనకి కొత్త కొత్త మోడల్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. చాలా అంటే చాలా మంచి ఫీచర్స్ తోటి పల్సర్ అయితే మాత్రం ఒక అడుగు ముందే ఉంటుంది. 125cc అనేది ఇంకా బాగుంది. సో నెక్స్ట్ మన దాంట్లో లిస్టులో ఉన్నటువంటి NS 125 గురించి మాట్లాడదాం. ఇది ఒక రెవల్యూషన్ అని చెప్పాలి. NS లో కూడా 125 దాటం. నిజంగా NS బైక్ చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. అలాగే చూడటానికి మస్కులర్గా ఫుల్లీ సాలిడ్ బైక్ అన్నమాట. చాలా స్టైలిష్గా ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ అయితే మాత్రం పక్కా కనెక్ట్ అయిపోతారు దీనికి. సో మనకి NS లో
పవర్ కూడా మనకి 125 సీసీ పవర్ లాగా అనిపించదు. దీని టార్క్ పవర్ మాక్సిమం అయితే ఉంటుంది 125 సీసీలో. ఇది యాక్చువల్గా 125 సీసీలో కలవన బైక్ అన్నమాట. కానీ మనకి చూడటానికి లుక్ పరంగా మాత్రం కొంచెం కూడా దీనికి పేర్లు అయితే మనం పెట్టలేము. ఫ్రంట్ ఎల్ఈడి దగ్గర నుంచి బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ దాకా యూనిక్ స్టైల్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ గురించి చెప్తాను. NS125 ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,12,127 రూపాయలు అయితే ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. సో ఇది స్టాండర్డ్ వేరియంట్, డిస్క్ తోటే వస్తుంది. సో మనకి బ్యాక్ సైడ్ టైర్స్ అనేవి కొంచెం థిన్గా ఉంటాయి ఎన్ఎస్లో 200 160తో పోల్చుకుంటే. కానీ మనకి బ్యాక్ సైడ్ టైర్ 70 ఇంచ్ అవ్వటం వల్ల మనకి రోడ్ గ్రిప్ అయితే చాలా బాగా దొరుకుతుంది. టర్నింగ్లో దీని కాన్ఫిడెంట్ వేరే లెవెల్లో అయితే ఉంటుంది. సో మనకి బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కడా కూడా రాజీ పడలేదు, చాలా బాగా ఇచ్చారు. మనకి ఇంజన్ దగ్గర ఉన్నటువంటి ఇంజన్ గార్డ్ కూడా చూడటానికి లుక్ బాగుంటుంది. అలాగే మనకి బాడీ యొక్క కౌల్స్ అయితే ఎక్స్టెన్షన్గా ఉండటం వల్ల ఏరోడైనమిక్ షేప్లో చూడటానికి లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో స్ప్లిట్ సీట్ వేరియంట్ అన్నమాట ఓన్లీ. మనకి సస్పెన్షన్ ఒక గురించి చెప్పుకోవాలి. పల్సర్లో మనం 125లో చూసుకున్నట్టుగైతే మనకి హైడ్రాలిక్ సస్పెన్షన్ వస్తే దీంట్లో మనకి మోనోషాక్ వస్తుంది. మోనోషాక్ సస్పెన్షన్ పీక్స్ లెవెల్లో ఉంటుంది అన్నమాట కంఫర్టు. ఒక మంచి విషయం అని చెప్పాలి, ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారో NS125ని బ్లైండ్గా తీసుకెళ్ళిపోవచ్చు. దీనిలో ఒక చిన్న విషయం ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఓపెన్ టైపు చైన్ డ్రైవ్తో వస్తుంది కాబట్టి చైన్ మాత్రం ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నా, ఫ్రంట్ సైడ్ నుంచి చూసుకున్నా, మనం బిల్డ్ క్వాలిటీ టెస్ట్ చేసుకున్నా కానీ బజాజ్ నుంచి వచ్చిన ఒక సాలిడ్ బిల్డ్ క్వాలిటీ బైక్ 125 సీసీలో అంటే అది NS125. దీంట్లో మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి. బ్లూ ఉంటుంది, రెడ్ ఉంటుంది, అలాగే మనకి గ్రే కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది. వీటన్నిటిలో కూడా మనకి కొంచెం అట్రాక్టివ్గా ఆరెంజ్ అండ్ బ్లూ అయితే కనిపిస్తుంది. సో బైక్ మీద ట్రావెల్ చేసే రైడర్కి ఒక డిఫరెంట్ ఫీల్ అయితే వచ్చినట్టుగా ఎన్ఎస్ అయితే రెడీ చేయబడింది. బజాజ్ నుంచి మనం ఒక పిచ్చెక్కే బైక్ ఏదైనా ఉంది అంటే నా ఒపీనియన్ మాత్రం NS125 అని చెప్తాను. NS125 మొత్తం వేరియంట్స్ ఉన్నవి ఉన్నాయో ఎన్ఎస్లో అవన్నీ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే మనకి తక్కువ ప్రైస్లో ఎన్ఎస్ అయితే 125 అయితే తీసుకెళ్ళిపోవచ్చు. దీని మైలేజ్ అయితే అప్రాక్సిమేట్లీ ఒక 55 కిలోమీటర్స్ అయితే మైలేజ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మన బజాజ్ షోరూంలో చూడబోయేది మనకి పల్సర్ 150 మోడల్స్ అన్నమాట. మీకు తెలియదేం కాదు, పల్సర్లో 150 మోడల్ క్లిక్ అయినట్టుగా నాకు తెలిసి ఒక టైంలో పీక్స్ రేంజ్లో క్లిక్ అయిందన్నమాట. ఆ యూనిట్స్ వచ్చాయంటే సోల్డ్ అయిపోయే విధంగా అయితే మాత్రం ఉంది. అంత క్రేజ్ రావడానికి బజాజ్కి పల్సర్ అని చెప్పాలి. అందులో పర్టికులర్గా 150 సీసీ ఇంజిన్ నిజంగా కిల్లింగ్ పవర్ అయితే కలిగి ఉండిద్ది. ఆ రేంజ్లో ఒక రేంజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిందన్నమాట 150 సీసీ. 150 సీసీలో బ్యాక్ సెట్ టైర్ వచ్చేసరికి 125 కంటే కూడా చాలా లావుగా అనిపిస్తుంది. అలాగే మనకి హైడ్రాలిక్ సస్పెన్షన్ అయినప్పటికీ కూడా బ్యాక్ సైడ్ మనకి మంచి ప్లే అయితే దొరుకుతుంది. సస్పెన్షన్ చాలా స్మూత్గా అయితే అనిపిస్తుంది. ఫ్రంట్ మనకి డబుల్ డిస్క్ తోటి అయితే స్టాండర్డ్ వేరియంట్ అయితే లభిస్తుంది. సో మనకి ఇంజన్ కూడా టార్క్ పవర్ 150 సీసీలో బెస్ట్ అని చెప్పొచ్చు. వేరే వాటితో పోల్చుకుంటే ఈ బైక్ వాడే వాళ్ళకి తెలుస్తుందన్నమాట దీని పవర్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఒకసారి పల్సర్ యూస్ చేసిన వాళ్ళకి మళ్ళీ మనసంతా పల్సర్ మీదకే పోతుంది. సో మనకి రెడ్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్లో అయితే కనిపిస్తున్నటువంటి ఈ బైక్ మనకి చాలా షార్ప్గా అయితే ఉంది. ఎల్ఈడీస్ కానీ మనకి గ్రాబ్ రైల్ కానీ మొత్తం కూడా స్పోర్ట్స్ టైప్లో అయితే మాత్రం కనిపిస్తుంది. సో మనకి ఇది కూడా 3D లోగో అయితే వస్తుంది. కానీ 125 సీసీ ఒక్క మాత్రమే మనకి ప్రింటింగ్ లోగో అయితే ఇచ్చారు. సో మనకి యాజ్ యూజువల్ 125 సీసీలో ఉండే అన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఒక్క పవరు, ఇంజిన్ పవరు, అలాగే బ్యాక్ సైడ్ టైర్స్ తప్పనించి ఆల్మోస్ట్ సేమ్. ఇకపోతే దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి స్టాండర్డ్ వేరియంట్ పల్సరు 1,41,740 రూపాయలు అయితే ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. సో 1,000 రూపాయలు అయితే లెస్ అవుతుంది దీంట్లో స్పెషల్ ఆఫర్ కింద. సో మనకి దీంట్లో మంచి పవర్ అయితే కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది అయితే ఈ బైక్ని లైక్ చేస్తారు. సో అలాగే మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి NS125లో బ్లూ కలరు ఇందాక మనకు అక్కడ మిస్ అయ్యింది. సో అలాగే మనకి NS లో 200 కూడా ఉంది. 200 కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి కొత్తగా పల్సర్లో వచ్చేసరికి RS 200 అని ఒక మోడల్ అయితే వచ్చింది. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 178,296 రూపాయలు. దీంట్లో కూడా 1,000 రూపాయలు లెస్ అవుతుంది. 177,296 రూపాయలకి అయితే బైక్ అయితే వస్తుంది. సో ఈ బైక్ మనకి సూపర్ బైక్ స్టైల్ అన్నమాట. చూడటానికి అయితే డిఫరెంట్ లుక్ అయితే కలిగి ఉంది. ఈ బైకు మనకి మైలేజ్ అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఒక 35 అలా అయితే వస్తుంది. కానీ బైక్ మాత్రం చూడటానికి సాలిడ్గా ఉంది. కొత్త వేరియంట్ ఎలా దించాలో, ఏ టైంలో ఎలాంటి స్టైల్స్ దించాలో బజాజ్కి చెప్పనక్కర్లేదు అన్నమాట. చూడటానికి హెడ్ ల్యాంప్ కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంది, మోన్స్టర్ బైక్ లాగా అయితే మాత్రం కనిపిస్తుంది. సో మొత్తం ఎల్ఈడీ ప్యాకేజీ బైక్ అంతా కూడా మనకి. అలాగే మనకి సైడ్ లుక్ కానీ ఎవ్రీథింగ్ కూడా కొంచెం ఎన్ఎస్ స్టైల్ అయితే ఉంది, ఎన్ఎస్ మోడల్ స్టైల్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి డొమినార్ 400 అన్నమాట.
డొమినార్ 400 వచ్చేసరికి ఒక స్పోర్ట్స్ బైక్ అన్నమాట. ఇది కూడా చాలా అంటే చాలా పెద్ద ఇంజిన్ సీసీ కలిగి ఉంటుంది. సో ఈ బైక్ వచ్చేసరికి మనకి ఒక బెస్ట్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేసింది. ఇది సూపర్ బైక్ స్టైల్ అన్నమాట. బైక్ అయితే సాలిడ్గా చూడటానికి ఒక యానిమల్ ఫేస్ కట్లో చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఈ బండి పీక్స్లో ఉంటుంది. డొమినార్ బైక్ కూడా స్పోర్ట్స్ స్టైల్ కేటగిరీలోకి అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ బైక్లో బాగా జనాలు ఎక్కువగా కూడా ఇంట్రెస్ట్ చూపించినటువంటి పల్సర్ 220F అన్నమాట. ఈ బైక్ మీద యూత్ మామూలుగా రైడ్ చేయరు. మామూలుగా అంటే మామూలుగా కాదు, ఈ బైక్ చాలా రోడ్ గ్రిప్ కలిగి ఉంటుంది. దీని టైర్స్ ఇంజను బాగా క్లిక్ అయిన పల్సర్ స్పోర్ట్స్ బైకుల్లో నెంబర్ వన్ బైక్ ఏదైనా ఉంది అంటే మనకి 220F అన్నమాట. ఈ బైక్ మీద ఒక్కసారి డ్రైవ్ చేసిన తర్వాత దీని ఫీలింగ్ వేరే లెవెల్లో అయితే ఉంటుంది. సో ఈ బైక్ అడిక్ట్ అయిపోతారు అన్నమాట, అంత బాగా ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసరికి దీని హెడ్ ల్యాంపు చూడటానికి అయితే మాత్రం ఒక డిఫరెంట్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి ఓన్లీ కూడా హ్యాండిల్ మాత్రమే తిరుగుతూ ఉంటుంది. సో మనకి మొత్తం కూడా ఇక పల్సర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా సేమ్ టు సేమ్ అయితే ఉంటుంది. ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చేసరికి 170,920 రూపాయలు అయితే ఆన్ రోడ్ ప్రైజ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు వీడియో బజాజు షోరూమ్ టూర్ అన్నమాట. అలాగే మనకి హోండా షోరూమ్ నుంచి కానీ, టీవీఎస్ షోరూమ్ నుంచి కానీ, హీరో షోరూమ్ నుంచి కానీ మీకు ఏ బైకులు సెట్ అవుతాయి ఆన్ రోడ్ ప్రైజెస్ అన్ని కూడా నేను ముందు ముందు మీకు అయితే చేసి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.